నమస్తే వెల్కమ్ టు టీవీ కేఎన్ టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి అయితే ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలవుతూ ఉంది జనసేన పార్టీ జోష్ పెంచేటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి అయితే ఆ పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐ మన్యం శ్రీకాంత్ మరి ఇంటింటికి మరి తిరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు పర్చూరు నియోజకవర్గం పర్యటన సందర్భంగా మరి దారి పొడవునా కూడా మరి విపరీతమైనటువంటి ఫ్లెక్సీలతో మన్యం శ్రీకాంత్ పేరు ఒక్కసారిగా నియోజకవర్గ వ్యాప్తంగా మళ్ళీ తెరమీదకి వచ్చింది అసలు ఎవరి మన్యం శ్రీకాంత్ గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మెగా అభిమానిగా జన ఉన్నటువంటి మన్యం శ్రీకాంత్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జనసేనలో క్రియాశీలకమైనటువంటి పాత్రలు పోషించారు తాను ఎన్ఆర్ఏగా అమెరికాలో ఉన్న జిల్లాలో జరిగేటువంటి పలు కార్యక్రమాలకి ఎవరన్నా అడిగితే లేదనకుండా పార్టీ కార్యక్రమాలకి తన వంతు చేదోడు వాదోడుగా నగదు కూడా సమకూర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే జన అందరికీ కూడా మరి ఫోన్ కాల్లో కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు మరి ఆ రోజు మన్యం శ్రీకాంత్ మరి ఎన్ఆర్ఏగా ఉండి అందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అయితే ఇప్పుడు మన్యం శ్రీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పర్చూరు నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమంటూ ఆయన ప్రజల్లోకి అయితే కదులుతూ ఉన్నారు మరి ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి మరి జనసేన పార్టీ అఫీషియల్ గా ఇన్ఛార్జ్గా ఎవరో ప్రకటించకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ నాయకుడిగా మరి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో కాస్త సత్సంబంధాలు ఉన్నటువంటి మన్యం శ్రీకాంత్ నియోజకవర్గంలో మరి ప్రతి ఇంటిని టచ్ చేయడానికైతే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మరి అదేవిధంగా గతంలో పర్చూరు నియోజకవర్గానికి చూస్తే జనసేన పార్టీ కాకుండా జనసేన పొత్తులో ఉన్నటువంటి బీఎస్పీ అభ్యర్థి అయినటువంటి పెద్దపూడి విజయ్ కుమార్కి టికెట్ కేటాయించి దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లను సాధించింది అయితే పర్చూరు నియోజకవర్గం అంటేనే కమ్మ సామాజిక వర్గానికి డామినేట్ ఉన్న నియోజకవర్గంలో గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన గాదే వెంకటరెడ్డి గారు గెలిచారు అయితే మొన్న ఎన్నికల్లో బిఎస్పీకి సీటు కేటాయించి దళితుల్లో జనసేన పార్టీ తమ తమదైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది ఒక ఆదరణ తెచ్చుకుంది ఇంతవరకు కూడా పర్చూరు నియోజకవర్గంలో కేవలం కమ్మ రెడ్లు ఆధిపత్యం తప్పితే ఒక దళితుడికి టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా లేదు కేవలం కమ్మ సామాజిక వర్గం లేకపోతే రెడ్డి సామాజిక వర్గమే దానికి తప్పితే దళితులకి ఎక్కడా కూడా టికెట్ ఇచ్చిన పరిస్థితి పరిస్థితి లేదు అయితే దళితులకు టికెట్ ఇచ్చి మరి దళిత పక్షపాతి జనసేన పార్టీ అధ్యక్షుడు అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితులు మరి అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి పెద్దపీట వేసినటువంటి చరిత్ర ప్రకాశం జిల్లాలో కేవలం జనసేన పార్టీకే దక్కుతుంది ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష మరి పగ్గాలను సైతం మరి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి షేక్ రియాజ్ గారికి కేటాయించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసాన్ని చేసి మరి మైనార్టీల కి అప్పగించిన చరిత్ర జనసేంది మరి అదేవిధంగా పర్చూరులో అటు దళితులు మైనార్టీలతో పాటు దాదాపు ఇరవై వేలకు పై చిలుకున్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన్యం శ్రీకాంత్ మరి పచ్చూరు బరిలో నిలిస్తే అటు దళితులు కాపులతో పాటు మైనార్టీల మద్దతు కూడగట్టుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నేనైతే విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తాననే ధీమాతోటి మన్యం శ్రీకాంత్ వెళ్తున్నట్లయితే తెలుస్తూ ఉంది అయితే అఫీషియల్గా ఇన్ఛార్జిని అనౌన్స్ చేయనప్పటికీ కూడా పార్టీ నాయకుడిగా మన్యం శ్రీకాంత్ ప్రతి గడపని తొక్కి మరి జన జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు యొక్క ఆశ ఆశయాలకు సంబంధించి ఆ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి కార్యక్రమానికి అయితే మన్నేం శ్రీకాంత్ అయితే శ్రీకారం చుట్టారు ఆయన వెంట పలువురు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా మరి వెళ్తూ ప్రచారానికి అయితే వెళ్తూ ఉన్నారు తమని ఇంట్రడ్యూస్ చేసుకునేటువంటి క్రమంలో భాగమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇది ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపని నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి మరి కొంతమంది నాయకులకి కొంతమంది కార్యకర్తలకి నేను తెలిసిన పార్టీలో ప్రతి చిన్నపిల్లవాడికి ప్రతి వృద్ధుడికి కూడా తాను ఎవరో తెలియాలనేటువంటి ఒక సంకల్పంతో మరి పార్టీకి సంబంధించి మన్నేం శ్రీకాంత్ మరి అందరినీ పరిచయం చేసుకునేటువంటి కార్యక్రమం అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకొని నోట్ చేసుకునేటువంటి కార్యక్రమం మరి ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం పర్చూరు నియోజకవర్గంలో జన సైనికులకు ఒక ఊపిరి ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన్నేం శ్రీకాంత్ చేపట్టమనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఒకవేళ మన్యం శ్రీకాంత్కి పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే మరి ఆర్థికంగా ఎంతో కొంత గతంలో పోటీ చేసిన అభ్యర్థుల మరి మరి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీల కన్నా కంపెనీ తయారు చేసుకుంటే మన్యం శ్రీకాంత్ కొద్దిగా స్థితివంతుడని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఐల మద్దతు కూడా మన్యం శ్రీకాంత్ కొందే తను బరిలో నిలిస్తే ఎన్ఆర్ఐల తరపు నుంచి కూడా మరి ఎంతో కొంత ఎన్నికల ఖర్చుకి సంబంధించి మరి ప్రజల దగ్గరికి వెళ్ళాలి మరి అదేవిధంగా ప్రజలకి అవ్వాలి మరి తనతో నడిచేటువంటి వేలాది మంది కార్యకర్తలకి ప్రతిరోజు భోజన ఏర్పాట్లు చూడాలంటే ఖచ్చితంగా ఆర్థిక స్థితి అయితే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాలు అవసరం కాబట్టి దానికి దానికి సంబంధించి మరి అలాంటి వనరులన్నీ సమకూర్చుకొని ఎన్ఆర్ఐ మన్యం శ్రీకాంత్ ముందుకు వెళ్తాం అనేది కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి అటు తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా వైసీపీకి కూడా మరి కాస్త గడ్డుకాలం అనేది చెప్పుకోవచ్చు ఒకవేళ ఎన్ఆర్ఐ మనం శ్రీకాంత్ బరిలో కనుక నిలిస్తే గెలుపు అవకాశాలు పక్క నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావు గారి గెలుపుకి మరి చెక్ పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనపడతాయంటనే రాజకీయ వర్గాలు చూద్దాం మరి ఎన్ఆర్ఐ శ్రీకాంత్ భౌతివం ఎలా ఉండబోతుందో జనసేన పార్టీ పర్చూరు పగ్గాలు మరి ఎవరికి అధికారికంగా జనసేనను అప్పగించనున్నారో వేచి చూడాల్సినటువంటి అంశం కీప్ వాచింగ్ టీవీ నేను బ్రహ్మనాయుడు